హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు కంద పచ్చళ్ళ రెసిపీ చూపించబోతున్నాను. కందని ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద మీడియం సైజ్ కంద తీసుకున్నాము, అండ్ దానికి 3 కట్టలు పచ్చళ్ళు కావాలి. సో మీడియం కాకుండా మీరు చిన్నది తీసుకున్నట్టయితే దానికి 2 కట్టలు సరిపోతాయి. ముందు కంద కోసుకొని నేను చూపిస్తున్నాను కదా, మీడియం సైజ్ ముక్కల్లా చేసుకొని అవి ముందు వాటర్తో క్లీన్గా వాష్ చేసేసుకోండి. అదైన తర్వాత కుక్కర్లో ముందు 3 కట్టలు బచ్చలి విత్ కాడలతో సహా మీరు కట్ చేసి క్లీన్గా వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసేసుకోండి. ఈ 2 కుక్కర్లోకి వేసుకున్నాక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ మీరు వేసుకోండి. అదైన తర్వాత కాస్త పసుపు అండ్ తగినంత సాల్ట్ మీరు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం మిక్స్ చేసేటప్పుడు వేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉప్పు వేయడం వల్ల కొంచెం మనకి త్వరగా ఉడుకుతాయన్నమాట, సో అందుకని అలా మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. ఇదైన తర్వాత మనం ఇంకో పక్క ఆవాలు కోసం గ్రైండ్ చేసుకుందాం. 1-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఓన్లీ ఆవాలు గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా మీరు పక్కన పెట్టేసుకోండి. ఆవాల పౌడర్ అయిపోయిన తర్వాత అది 1 బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులో కొంచెం మనకి సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆవాలు తీసుకున్నాం కాబట్టి మనకి క్వాంటిటీ సరిపోతుంది. సో అందులో కాస్త వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ కుక్కర్ విజిల్ అయిపోయింది, 3 విజిల్స్ వచ్చేసాయి. సో మెదిపి నార్మల్గా ముందు మెదిపి చూడండి, అది అయ్యింది. ముక్క నార్మల్గా మెత్తగా ఉంటే లైక్ అయిపోయింది అని మనం ఇంకా కిందకి దింపేసుకోండి. లేదు కాస్త ఇంకా ముక్క అవ్వట్లేదు అంటే చితకట్లేదు అని ఎలా ఉంటే మళ్ళీ కొంచెం మీరు ఇంకో విజిల్ వచ్చే వరకు పెట్టండి. అదైన తర్వాత మళ్ళీ ఆల్రెడీ ముందు మనం ఉప్పు వేసుకున్నామో అది సరిపోతుందో లేదో చూసుకొని మళ్ళీ కాస్త ఉప్పు వేసుకోండి. అది అయ్యాక చిన్న ముక్క బెల్లం వేసుకోండి, ఆ టేస్ట్ బాగుంటుంది. అండ్ కొంచెం క్వాంటిటీలో అంటే నిమ్మకాయంత సైజు మనం చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ మనం ఇదంతా ఉప్పు అండ్ చింతపండు వాటర్ వేసేసి మనం మిక్స్ చేసేసేయండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. అదైన తర్వాత నెక్స్ట్ పోపు కోసం, ఇందులో ఈ కూరకి మనకి ఎక్కువ పోపు పడుతుంది సో ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది. ఫస్ట్ పోపు కోసం ఒక పక్కన కళాయి పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. అందులో పోపు సామాన్లు అన్నీ వేసేసుకోండి, లైక్ ఆవాలు, జీలకర్ర, వేరుశనగ గుళ్ళు అండ్ ఇంకా మినపప్పు, శనగపప్పు. అవి వేగిన తర్వాత మీరు పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా వేగాక ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిరపకాయలు కూడా అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసేసుకోండి పోపులోనే. అండ్ ఇందులో మీరు కరివేపాకు కాడల పరంగా వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అదైన తర్వాత చిటికెడు ఇంగు వేసుకోండి. ఇంగు వేసుకుంటేనే, పోపులో ఇంగు వేసుకుంటేనే మనకి ఈ కూరకి అసలైన టేస్ట్ అన్నమాట. సో ఇంగు వేసుకున్న తర్వాత బాగా కలపండి. ఎందుకు అంటే ఇంగు ఎక్కడన్నా మళ్ళీ కొంచెం కొంచెంగా మిగిలిపోతే మళ్ళీ మనకి లైక్ పంటి కింద తగులుతుంది. బాగా కలిపిన తర్వాత ఆ పోపు మొత్తం అయిపోయిన కట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపు మొత్తం ఆ కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పోపు వేసిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం మూత పెట్టాలి. ఎందుకు అంటే పోపు గనక స్మెల్ గనక పైకి పోయినట్టయితే ఇంక మనకి కర్రీలో టేస్ట్ ఏమి ఉండదు. అదైన తర్వాత కొంచెం చల్లారాక కర్రీ అప్పుడు మాత్రమే మీరు ఆవేయండి. ముందు వేడిగా ఉన్నప్పుడు కనుక ఆవా మనం అంటే పౌడర్ ఆడుకొని పక్కన పెట్టుకుని వాటర్తో కలుపుకున్న ఆవ కనుక మీరు వేసేస్తే చేదు వచ్చేస్తుంది, ఎందుకంటే ఆవాలు చేదు కదా. సో కర్రీ మీకు చల్లగా అయిన తర్వాతే మీరు ఆవ వేసుకోండి. అండ్ నెక్స్ట్ అది మొత్తం కలిపేసుకున్నాక ఇంకా పోపు సరిపోతే సరిపోయింది, లేదు అంటే ఇంకా కొంచెం మీరు మళ్ళీ పోపు వేసుకొని తినేసేయండి. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది.